రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో తప్పిపోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపడుతున్న అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసాయి. సముద్రంలో గల్లంతైందని అందరూ భావిస్తుండగా సాయి ప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు ఆమె బంధువులు గుర్తించారు. ప్రేమికుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. ఇక శ్రీనివాస్తో వివాహానికి కంటే ముందే సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు 2 సార్లు రవితో కలిసి సాయి ప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్ ను 2020 జులై 25న పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్ హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండటంతో ఈ జంట హైదరాబాద్ లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. 4 నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇక ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్ డే అని శ్రీనివాస్ ఈ నెల 25న హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5:30 భర్తతో కలిసి బీచ్ కు వెళ్లిన సాయి ప్రియ అంతకుముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు చేశారు. ఈ విషయంపై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ బియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో తప్పిపోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపడుతున్న అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు కూడా తెలిసాయి. తన ప్రియుడితో లేచిపోయినట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు,
యా గజేతగాళ్ళు వచ్చారు, హెలికాప్టర్స్ వచ్చాయి, అందరూ కూడా వెతుకుతూనే ఉన్నారు. వెతికారు వెతికారు వెతికారు, భర్త కూడా అక్కడే ఉన్నారు, కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడే ఎదురు చూశారు. ఏమైంది ఏమైంది సాయిపల్లవికి, సాయి ప్రియకి ఏమైంది అని మొత్తం వాళ్ళంతా కూడా వెతికారు. చివరికి తేలింది ఏంటంటే ఒకటే, ఇక్కడ భర్త బంధువులు అందరూ కూడా ఆర్కే బీచ్ దగ్గర వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే భార్య మాత్రం నెల్లూరులో ప్రియుడితో కనబడింది. ఒక్కసారిగా షాక్ అయ్యారు, ఇదేంటిది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆమె అక్కడికి ఎలా వెళ్ళింది అనే మొత్తం వ్యవహారం మీద ఆరా తీసినటువంటి వాళ్లకు అనేక విషయాలు బయటకు వచ్చాయి. షాక్ అయింది, అసలు తనకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి భార్య కనిపించకుండా వెళ్ళిపోవడంతో ఆర్కే ఒకవేళ ఆర్కే బీచ్ లో అలా వాటర్లో ఏమైనా కొట్టుకుని పోయిందేమని అక్కడే ఉన్నటువంటి భర్త ఆమె బంధువులు అందరూ కూడా ఆందోళన చెందారు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు సమాచారం అందించారు. రంగంలో దిగినటువంటి అధికారులు నేవీ సిబ్బంది అందరూ కూడా మొత్తం వెతికే ప్రయత్నం చేశారు. ఒక హెలికాప్టర్లు వేసుకుని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంత ఎతికినా కానీ ఎక్కడ కూడా ఆనవాళ్ళు కానీ జాడ కానీ ఏమి కనిపించకపోవడంతో సరే ఏమో లెట్స్ వెయిట్ అండ్ సీ అని చూస్తున్నారు. ఇదే క్రమంలో ఇలా జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా సాయి ప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. నెల్లూరులో ప్రత్యక్షమైనటువంటి సాయి ప్రియ రవి అనేటటువంటి తన ప్రియుడితో కలిసి అక్కడ ఉన్నట్టుగా బంధువులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు కూడా షాక్ అయ్యారు, ఇదేంటిది ఇక్కడ మేము ఇన్ని గంటలుగా వెతుకుతూ ఉంటే ఇప్పుడు వచ్చేసి ఈ వార్త తెలియడం ఏంటి అనేది పోలీసులు కూడా షాక్ అయ్యారు. మొత్తానికైతే పోలీసులు డెఫినెట్ గా కేసు నమోదైతే చేస్తారు. ఎందుకు అంటే ఇంత వ్యవస్థ నడిపించింది, ఇంత వ్యవస్థను పక్కదారి పట్టించడం అనేది మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారు. నేవీ సిబ్బందిని అదేవిధంగా స్థానిక పోలీసులను అదేవిధంగా మున్సిపాలిటీ వీళ్ళందరినీ కూడా తప్పుదోవ పట్టించి ఒక యువతి ఇలా ప్రవర్తించడంతో డెఫినెట్ గా పోలీసులు అయితే ఆ మహిళ పట్ల అదేవిధంగా ఎవరైతే సాయి ప్రియ ఉన్నారో సాయి ప్రియ మీద తన లవర్ మీద అయితే కేసు నమోదు చేసే అవకాశం ఉంది. దానితో పాటు భర్త ఇచ్చే కంప్లైంట్ అయితే చాలా కీలకంగా మారిపోతుంది. ఎందుకంటే తను ఉండగానే తను మాయ చేసి అంటే మాయ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి డెఫినెట్ గా భర్త కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ మొత్తం కేసు అంతా కూడా మరొక టన్ను తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎందుకని ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పెళ్లి రోజు వేడుకల సందర్భంగా బీచ్కి వెళ్తే తనకు పెళ్లి రోజు వేడుక ఏమో కానీ చుక్కలు చూపించిందని అయితే డెఫినెట్ గా శ్రీనివాస్ భర్త శ్రీనివాస్ అయితే చెప్తున్నాం. సో మొత్తానికైతే టోటల్ గా ఆర్కే బీచ్ కి సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో, మిస్సింగ్ కేసు కూడా అనుకుంటు డ్రామా ఏదైతే ఉందో ఈ డ్రామాకైతే ఒక ఫుల్ స్టాప్ అడింది. మొత్తం డ్రామా ఆడింది ఒకరే, సాయి ప్రియ. సాయి ప్రియ ఎవరైతే ఉన్నారో ఆమె ఆడినటువంటి ఈ డ్రామాతో మొత్తానికైతే పోలీసులు కానీ లేకపోతే అధికారులు కానీ భర్త కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏమైందో ఏమైందనో ఒక గందరగోళం లేకైతే వెళ్ళిపోయారు. కానీ చూస్తే మాత్రం వీళ్ళు ఎంతైతే బాధపడుతున్నారో ఆమె తన ప్రియుడితో అక్కడికి వెళ్ళిపోయి అంతే సంతోషంగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఫుల్ స్టాప్ అయితే పడింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది, భర్త ఈ మొత్తం తతంగం అంతా తెలుసుకున్నటువంటి భర్త కంప్లైంట్ ఇస్తే మాత్రం ఇంకొక టర్న్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో తప్పిపోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపడుతున్న అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసాయి. సముద్రంలో గల్లంతైందని అందరూ భావిస్తుండగా సాయి ప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్టు ఆమె బంధువులు గుర్తించారు. ప్రేమికుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. ఇక శ్రీనివాస్ తో వివాహానికి కంటే ముందే సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు 2 సార్లు రవితో కలిసి సాయి ప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్ ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్ హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండటంతో ఈ జంట హైదరాబాద్ లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. సాయి 4 నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది సాయి ప్రియ. ఇక ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్ డే అని శ్రీనివాస్ ఈ నెల 25న హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5:30 భర్తతో కలిసి బీచ్ కు వెళ్లిన సాయి ప్రియ అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది.
శ్రీనివాస్ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్ గాలింపుతో చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు చేశారు. ఈ విషయంపై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ బిఆర్ శ్రీధర్ మాట్లాడుతూ వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖల్ని తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కూడా వివరించారు.